హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎట్లున్నారు? అందరు మంచి ఉన్నారా? నేనైతే మస్తున్నా. మస్తు రోజుల తర్వాత నేనైతే బాబా టెంపుల్కి అయితే పోతున్నా. గురు పౌర్ణమి కదా, ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా మా నవీన్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అయినా మా నవీన్ నాతో ఎక్కువ గుడికి రాడు, చాలా తక్కువ అసలుకి. సో పోతే ఇంతకుముందు మా లత ఇట్లుంటే నేను మా లత నేను కలిసి పోతుంటుంది. ఈరోజు అయితే మా మరిది ఉండే లక్కీగా కొంచెం తీసుకుపోతావా అంటే సరే అన్నాడు. ఇంకా 12 అట్లా అయితే స్టార్ట్ అయినాము. ఇంకా అప్పటికే వెదర్ కూడా కొంచెం మంచిగా ఉంది. సో లొకేషన్ ఏంటంటే మేము పోయే టెంపుల్ ధర్మసాయి టెంపుల్, శంషాబాద్ నుంచి ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. సో నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు అన్ని సాయిబాబాలు ఏంటంటే నార్మల్గా విగ్రహం అంటే కూర్చొని ఉంటాడు కదా సాయిబాబా, కానీ ఇక్కడ అట్లా కాదు. సాయిబాబా వెనకాల పడగ ఉంటుంది. అండ్ చేతిలో మనకి ఇట్లా తక్కెడ త్రాచు ఏమంటారు, మేమైతే తక్కెడ అంటాము, అంటే ఇట్లా జోకుతాం కదా. సో అది ఉంటుంది. అట్లా ఎందుకు ఉంటుంది అనేది నాకు కూడా హిస్టరీ అయితే ఏం తెలియదు. అండ్ ఇంకొక స్పెషల్ మెమొరీ ఏంటంటే నేను బీటెక్లో ఉన్నది కూడా ఇక్కడనే. అప్పుడు నా ఫ్రెండ్స్ అయితే 2 టైమ్స్ పోయినా, అండ్ పెళ్ళి తర్వాత ఒకటేసారి పోయినా. ఇంకా దాని తర్వాత ఇది 4th టైం నేను పోడు. కానీ ఈ ప్లేస్కి పోయిన ప్రతిసారి ఇంకా నాకైతే నా ఫ్రెండ్సే గుర్తొస్తారు. ఈరోజు కూడా బాగా గుర్తొచ్చిరు. బాగా మిస్ అయినా అనిపించింది, ఉంటే బాగుండు ఇళ్ళతోని అన్నట్టుగా అనిపించింది. సో ఉంటాయి కదా ఎంతైనా మెమొరీస్, పక్కన ఉంటే బాగుండి అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇక అన్నిసార్లు మనతో ఉండలేరు కదా, అప్పుడప్పుడు ఇట్లా మనమే పోవాల్సి వస్తుంది. కానీ మిస్ అవుతున్నా నా ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళని కలిసి కూడా మస్తు రోజులు అవుతుంది. సరేలే ఇంకా అదంతా పక్కకు పెట్టేస్తే, సో మేము ఏమనుకున్నామంటే మధ్యాహ్నం కదా, మధ్యాహ్నం హారతి ఉంటుందేమో, మంచిగా అటెండ్ కావచ్చులే అనుకున్నా. నాకు హారతి టైమింగ్స్ మస్తు ఇష్టము. ఇంకా అది కాకుండా ఈవినింగ్ హారతి ఇస్తారు, సంధ్యా హారతి. ఎంత బాగుంటుందంటే మనం బాగా డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు, మూడ్ ఏం బాగాలేదు, చికాకు చికాకు ఉన్నప్పుడు, అసలు ఇంతవరకు ఎవరు అటెండ్ కాకపోతే ఒక్కసారి మీ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటే ఈవినింగ్ హారతికి అటెండ్ కావండి. ఒక 40 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ వరకు ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే మైండ్ మొత్తం ఇట్లా రిలాక్స్ అనిపిస్తుంది, మళ్ళీ మస్తు పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా. సో మేమైతే ఇంకా హారతి ఉంటుందని పోయినాం. కానీ మరి ఇంకా నేను పోయేసరికి అయిపోయిందా లేకపోతే పండగ కదా ఎక్కువ రష్ ఉన్నారని చెప్పి ఇయ్యలేరో తెలియదు. సో ఎక్కువ రష్ అయితే ఉన్నారు. సో ఇది ఇంకా నేనైతే మంచిగా దండం పెట్టుకొని బయటకు అయితే వచ్చేసిన. దర్శనం అయితే అయిపోయింది, చూసారు కదా నంది లింగం. ఇక్కడ టెంపుల్ స్పెషాలిటీ అదే ధర్మసాయి టెంపుల్. అండ్ సాయిబాబా చేతిలో అది కూడా ఉంటుంది, మీరు చూసారా? సో ఇక్కడ అన్నదానం కూడా వేస్తున్నట్టున్నారు. దొరుకుతుంది, మీరు చూద్దాం ప్రసాదం మనకి, సాయి ప్రసాదం. సో ఇట్లుంది ఇది. లొకేషన్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ధర్మసాయి టెంపుల్. సో ఎవరికైనా దగ్గర ఉంటే ఒకసారి రర్రి విజిట్ చేసుకొని సాయిబాబా చూపిస్తాం. సాయి ఈ నుంచి కనిపిస్తుందా? బ్యాక్గ్రౌండే లింగం వస్తుంది, కానీ నంది వస్తలేదు. నంది కనిపిస్తలే, నంది కనిపిస్తలే. గుడి దగ్గర పెట్టిన ప్రసాదం పరమాన్నం పులిహోర బాగా పెట్టారు కదా. బాగుంది. ఈరోజు ఎంతమంది గుడిపోయారు అనేది కింద కామెంట్ చేయాలి. ఓకేనా? బాయ్. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయరు. ఓకేనా? బాయ్.